మిగతా వాళ్ళు గెలిస్తే డబ్బులు ఇచ్చి గెలిచారు. ఇల్లు ప్రజలను ప్రజల అభిప్రాయాన్ని ఏ విధంగా కొలుస్తా ఉన్నారంటే వీళ్ళ ఆలోచన వాళ్ళకి చాలా తప్పు. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడచ్చు, జరిగింది అదే కదా. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ప్లీజ్ ప్లీజ్ పాయింట్ లోకి రండి. ఓట్లు పడతాయి అనుకుంటే నా పాయింట్ వినాలి, నా పాయింట్ వినాలి, నేను నా పాయింట్ వినాలి, నేను వినకుంటే ఇన్నదు ఇన్నదరంగా మాట్లాడతారు. ఓకే మాట్లాడండి, పాయింట్ లోకి రండి. ఏమండి సార్ వర్మ గారు, మేము జగన్మోహన్ గారి బతుకు గురించి గానీ వైసీపీ నాయకులు గానీ మేము నిందించలేదు. ఆయన ఏం ఎత్తుకున్నాడు అది ఎత్తుతుంటే మేము చంద్రబాబు నాయుడు గారు బతుకుతున్నావా, మా బతుకు లేదు తెలుసా, ఈ బొక్కలను చూసి అడుగుతున్నాం. నేను మర్యాదగా మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు, మర్యాద తప్పితే 100 సార్లు తప్పుతాను. నేను ఏమైనా మాట్లాడానా, మీ నాయకుడు ఏమన్నా, మీ ప్రభుత్వం ఏమన్నా, ఎందుకు మా పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం ఉందా? విశ్వాసం జనం ఎందుకు వస్తున్నారు? ఓట్లు మీరు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఏంచుకున్నారు? అసలు విషయం మాట్లాడండి ఇప్పుడు. బతుకుల గురించి మాట్లాడుతున్నారు, బతుకుల గురించి మాట్లాడుతున్నారు, ప్రజలందరూ అమ్ముడుపోయినారని అంటున్నా. ప్రజలందరూ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బతుకుతుంది చూసారా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కింద క్వశ్చన్ అడిగారు, నేను క్వశ్చన్ అడుగుతాను. 2014 నుంచి 2019 జగన్మోహన్ అడిగిన తర్వాత ఏమంటారు చెప్పండి, ఏమంటారు చెప్పు, చెప్పిందని అడగాల.
డిబేట్ లో రాకపోతే మాట్లాడతా రాకపోతే కూర్చోవాలి మూసుకుని అంతేగాని ఏది పడితే మాట్లాడతాను వయసు వస్తే సరిపోదు పవన్ కళ్యాణ్ మాట్లాడండి బతు గురించి మాట్లాడతాను చెప్పాను నేను బతు గురించి మాట్లాడినారు వ్యక్తిగతంగా మాట్లాడతాను చెప్తున్నాను బతుకు ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినాడు ఎందుకు ప్రశ్నించినాడో అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించలేదో అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పే శక్తి నీ దగ్గర ఉంటే నీ తెలివితేటలు ఉంటే నీ వయసుకు తగిన తెలివితేటలు ఉంటే చెప్పండి సమాధానం చెప్పు అది చెప్పకుండా ఏదో చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఏ ఒక్క మాట మాట్లాడలేదు ఇది గుర్తు పెట్టుకోండి అన్ని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు బతుకుతోంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు బతుకుతోంది అర్థం ఏంటి దానికి చెప్పు మాట్లాడుకోవాలి కదా నేను అడిగాను బాగుంటి మా భాషలో బతకడం అంటే చాలా పెద్ద మాట బతుకుల గురించి ఓకే ఓకే రైట్ రైట్ ఓకే మీరు మా భాషలో మీ భాష ఏమో మీ పార్టీ గొప్పదనం చెప్పండి మీరు ఎక్కడి నుంచి పార్టీ చాలా గొప్పదనం చెప్పండి మీ నాయకులు రైట్ 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 ఓకే ఓకే మీ డబ్బా మీరు కొట్టుకోండి కానీ ఎదగండి ఓకే ఓకే శ్రీనివాస్ గారు ఓకే ఓకే శ్రీనివాస్ గారు వన్ మినిట్ హనుమంత్ రెడ్డి గారు చెప్పండి రైట్ రైట్ ఓకే స్ట్రైట్ గా పాయింట్ లో